ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి టీ కాఫీలో ఒక పెద్ద ఎడిక్షన్. రోజుకి 2-3 సార్లు 5-6 సార్లు 10 సార్లు కూడా కాఫీ టీలు తాగేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల హెడేక్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్, వీరికణాలు తగ్గటం, సంతానోత్పత్తి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవటం, మానసిక ఒత్తిడి, టెన్షన్స్ ఎక్కువ పెరగటం ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. ఆకలి చచ్చిపోతుంది, నిద్ర దూరం అవుతుంది. మరి అలాంటి టీ కాఫీలని మానదామనుకునేవారికి కేరళ వారు ఒక చక్కటి టీ కాఫీలను మాని న్యాచురల్గా బెనిఫిట్స్ను వచ్చే ఒక రెడ్ వాటర్ని వాళ్ళు సేవిస్తూ ఉంటారు. దాన్ని కేరళ రెడ్ వాటర్ అంటారన్నమాట. మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువులకి టీ కాఫీలు ఇచ్చి ఎట్లా మర్యాద చేస్తామో, కేరళలో ఈ రెడ్ వాటర్ని కాఫీ కప్పుల్లో పోసి వీటిని ఇస్తారనమాట టీ కాఫీలు బదులుగా. చాలా ప్రాంతాల్లో ఇది బాగా ఫేమస్ అక్కడ. మరి ఈ మనవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అట్టటి వారు కూడా ఎప్పుడైనా చెప్తూ ఉంటారు ఈ రెడ్ వాటర్ గురించి. ఆ కేరళ రెడ్ వాటర్ని పాతిముగం వాటర్ అంటారనమాట. మరి దీన్ని త్రాగటం వల్ల చాలా టీ కాఫీలు ఎడిక్షన్ ఈజీగా పోగొట్టుకోవడానికి ఒక బెనిఫిట్ ఉంది. అట్లాగే పింపుల్స్ని పోగొట్టుకోవటానికి, మచ్చలు పడకుండా చేయడానికి అద్భుతమైన ఫలితం ఉందని, ఫిట్స్తో బాధపడేవారికి ఆ సివియారిటీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని, అట్లాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చిన వారికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఈ కేరళ రెడ్ వాటర్ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని, ఇలాంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్గా ఈ రెడ్ వాటర్ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా 2-3 యూనివర్సిటీలు పరిశోధన చేసిన ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మరి ఎలా తయారు చేసుకుని ఎలా వాడుకోవచ్చు ఈ కేరళ రెడ్ వాటర్ని తెలుసుకుందాం. ఈ కేరళ రెడ్ వాటర్ తయారు చేయడానికి సెపాన్ వుడ్ అని ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వుడ్ మొక్కల్ని తీసుకొచ్చేసేసి మొక్కలు మొక్కలుగా ఇట్లా అమ్ముతారనమాట. ఈ సెపాన్ వుడ్ అనేది 1 కేజీ తీసుకుంటే 400-450 రూపాయలు సుమారుగా ఉంటుందన్నమాట. ఈ ఆ వుడ్ మొక్కలను తీసుకొచ్చి చిన్న మొక్కలు నీళ్ళల్లో వేసి మరిగించేసరికి ఆ వుడ్ యొక్క రంగు, అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ నీళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ వుడ్ కాస్త ఎరుపు రంగులో ఉంటుంది, ఆ నీరు కూడా ఎరుపు రంగులో వస్తుంది. అందుకని కేరళ రెడ్ వాటర్ అంటారన్నమాట. ఇందులోకి ఒక మరిగేసరికి డికాక్షన్ లాగా అవుతుంది వాటర్. ఆ డికాక్షన్ లాంటిదని అట్లా మరిగించి ఉంచుకుని అది ఆ మొక్కలు తీసేస్తారు. ఆ నీళ్ళని ఇక రోజుకు 2-3 సార్లు టీ కాఫీలు వలె వాళ్ళు అక్కడ సేవిస్తుంటారు, అందరికీ ఇస్తుంటారు. ఇప్పుడు మీలో ఎవరైనా టీ కాఫీలు మానేద్దామంటే టీ కాఫీలు ఎడిక్షన్ నుంచి తేలిగ్గా బయటపడటానికి ఇందులో 2 కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా ఉండబట్టి కాఫీ టీల ఎడిక్షన్ మీకు త్వరగా తగ్గుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఏమిటంటే అవి, ఇందులో ఉండే క్వర్సటిన్ మరియు బ్రెజిలియన్ అని 2 కెమికల్ కాంపౌండ్స్ కూడా టీ కాఫీల్లో ఉండే కెఫిన్ని, టీలో ఉండే థీన్ యొక్క ఎడిక్షన్ని తగ్గించడానికి ఈ 2 కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయి. మీకు అందులో ఆ మరిగిన రెడ్ వాటర్ని కాస్త వేడివేడిగా పెట్టుకుని తాగేటప్పుడు తేనె కలుపుకు త్రాగితే ఇక టీ లాగానే ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఆ ఎడిక్షన్ పోతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవని సైంటిస్టులు మరి నిరూపణ చేసి ఉంది కాబట్టి చక్కగా దాని ఎడిక్షన్ బదులు ఈ వాటర్ త్రాగొచ్చు అన్నమాట. ఇది ఆ రకంగా ఉపయోగపడటానికి రీజన్ ఉంది. సెపాన్ వుడ్లో మెంథాల్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది బాగా ఉండటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్గాను యాంటీ ఫంగల్గాను బాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ ప్రాపర్టీస్ వల్ల ఈ సెపాన్ వుడ్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని గనక నీళ్ళలో కలిపి ఆ పేస్ట్ని యాక్ని ఉండే చోట కనుక అప్లై చేస్తే అక్కడ గుంటలు మచ్చలు పడకుండా ఉండటానికి, అవి అందులో ఉండే హాని కలిగించే బ్యాక్టీరియాలను చంపటానికి అద్భుతంగా పనికొస్తున్నది. ఆ మొటాలు తగ్గటానికి, యాక్ని తగ్గటానికి బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా పరిశోధన చేసిన వారు 2009 బోగార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇండోనేషియా వారు స్పెషల్గా ఈ సెపాన్ వుడ్ పైన మొటిమలకి, యాక్నీకి కూడా బాగా ఉపయోగపడుతున్నదని వెళ్ళిచ్చారనమాట. ఈ కేరళ రెడ్ వాటర్
అలర్జీస్ తగ్గించడానికి చాలా బాగా, ఫుడ్ అలర్జీలని డస్ట్ అలర్జీలని తగ్గించడానికి ఈ డికాక్షన్ లాగా దీన్ని రోజుకు తాగటం వల్ల అది చాలా మంచి ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో పాటు కేరళలో ఎక్కువ మంది దీన్ని యాంటీ క్యాన్సర్ అని చెప్పి కూడా పిలుస్తుంటారు. యాంటీ క్యాన్సర్గాను ఇది డికాక్షన్ బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు, అందుకని టీ కాఫీలు మానేసి దీన్ని ఎక్కువ సేవించటం యాంటీ క్యాన్సర్ అని అలా చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. తరచూ మూర్ఛ వ్యాధి పిట్స్ వచ్చేవారికి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి, అట్లాగే ఆ సివియారిటీని తగ్గించడానికి మరి బాగా ఉపయోగపడుతున్నది కేరళ రెడ్ వాటర్ అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందన్నమాట. మరి ఇలాంటి ఇతర ప్రయోజనాలన్నీ కేరళ రెడ్ వాటర్లో ఉన్నాయని నిరూపించిన వారు 1977లో జపాన్ అండ్ జిఫు యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జపాన్ వారు ఈ రెడ్ వాటర్ మీద అక్కడ పరిశోధనలు ఇలాంటి ఫలితాలను వస్తున్నాయని వాళ్ళు నిరూపించారు. అట్లాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ బీపీ, షుగర్ ఇలాంటి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బాగా తగ్గించడానికి ఈ రెడ్ వాటర్ డికాక్షన్ అనేది బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి, ప్రకృతిలో లభిస్తున్నాయి. కాబట్టి పూర్వం రోజుల్లో ఏ పోషకాలు మంచి ఆహారాలు లేని రోజుల్లో జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి, వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి ఇలాంటి కషాయాలు ఇలాంటి డికాక్షన్లు ఇట్లాంటి వాటిని ఎక్కువగా సేవించేవారు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా ఫేమస్ అయిన కేరళ రెడ్ వాటర్ని మళ్ళీ చాలామంది అడుగుతున్నందువల్ల మీలాంటి వారికి అందులో ఉండే బెనిఫిట్స్ని, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వాటిని అందిస్తే బాగుండని ఈ ప్రయత్నం చేశాం. మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు అలాంటిది తక్కువ రేట్లో 400 దొరుకుతున్నది, అక్కడ చాలా రోజులు వస్తుంది డికాక్షన్ లాగా తయారు చేసి తాగటానికి, ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.